नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु सुषमा संक्षेम अभिवृद्धि रेंडु कल्ललागा प्रभुत्वं पनिचेस्तोंदी मैनिफेस्टोलो चेप्पिन हामीलनु 90% पैगा अमलु चेसिन घनता वैसीपी प्रभुत्वानिदी कडप जिल्ला बद्वेलु उप एन्निकल्लो वैएस्सार कांग्रेस पार्टी अभ्यर्थि डाक्टर सुधानु अत्यधिक मेजारिटीतो गेलिपिंचाली ప్రజల్లోకి వెళ్ళేప్పుడు ప్రభుత్వం చేసిన సంక్షేమం ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మీకున్న అభిమానం తెలిపేందుకు ఇదొక అవకాశంగా తీసుకోండి లక్ష ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం జగన్ రుణం తీర్చుకోవాలి బద్వేల్ ఉపయనిక సందర్భంగా బూత్ కన్వీనర్ల సదస్సు నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరైన బద్వేల్ ఉపయనిక ఇన్చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ్ గారు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు కడప జిల్లా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు మాజీ ఎమ్మెల్సీ గోవిందారెడ్డి గారు బద్వేల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధా గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి గారు పాల్గొన్నారు బూత్ కన్వీనర్ల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వ సలహాదారులకు గౌరవ శాసన సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు కార్పొరేషన్ చైర్మన్లకు కార్పొరేషన్ డైరెక్టర్లకు మున్సిపల్ చైర్మన్లకు మున్సిపల్ వైస్ చైర్మన్లకు జెడ్పీటీసీ సభ్యులకు ఎంపీపీ సభ్యులకు ఎంపీటీసీ సభ్యులకు మున్సిపల్ కౌన్సిలర్లకు అదేవిధంగా పంచాయతీ సర్పంచులకు పార్టీ నాయకులకు పార్టీ కన్వీనర్లకు బూత్ కమిటీ కన్వీనర్లకు బూత్ కమిటీ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అభిమానులకు మరియు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం నమస్కారాలు ఈనాడు ఈ సమావేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మనం ఈనాడు ఒక పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయమని వారంతా కూడా అమరావతిలో అందరి మంత్రివర్యులను శాసనసభ్యులను శాసనమండలి సభ్యులను పార్లమెంట్ సభ్యులను మిగతా పెద్దలందరినీ కూడా వారు పిలిపించి దిశానిర్దేశం చేయడం జరిగింది వారు 4వ తారీఖున బద్వేల్ పట్టణంలో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఏ విధంగా మనం ఈ జరగబోయే ఉప ఎన్నికను ఏ విధంగా మనం ఎదుర్కోవాలి